हाय हेलो नमस्ते वेलकम बैक टू माय चैनल एसपी चिल्ड्रन वरीड्स मी पार्वती मैडम साधारणंगा प्रति ఒక్కళ్ళు మాంసాహారం తిని దేవాలయానికి వెళ్ళొచ్చా లేదా అని అనుకుంటూ ఉంటారు ఈ రోజు మనము ఈ వీడియోలో ఆ విషయం గురించి తెలుసుకుందాం మాంసాహారం తిని దేవాలయాలకు వెళ్ళొచ్చా సాధారణంగా మనం దేవాలయానికి వెళ్ళే ముందు మాంసాహారం ముట్టుకోకూడదని పెద్దలు చెబుతుంటారు మాంసాహారం ముట్టని రోజులో ఆలయాన్ని దర్శించాలని చెబుతుంటారు మాంసాహారం తీసుకొని ఆలయానికి వెళ్తే వికార కోరికలు పుడతాయి మాంసాహారం కామ వికార కోరికలను ఉత్పన్నం చేస్తాయి మాంసాహారాన్ని స్వీకరిస్తే సత్వగుణం తగ్గిపోతుందని రజోగుణం ఆవహిస్తుందని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు సాత్విక గుణాలతో ఆలయాన్ని దర్శించుకోవడం దైవారాధన చేయడం ఉత్తమం మాంసాహారం తీసుకుంటే ఏర్పడే రజోగుణ తమోగుణాల ప్రభావం వల్ల మనోనిగ్రహం కోల్పోయే అవకాశం ఉందని తద్వారా దైవారాధన సఫలం కాదని పెద్దలంటారు అందుకే మాంసాహారం కంటే సాత్విక ఆహారమైన పాలు పండ్లు ఆకుకూరలు కూరగాయలు తీసుకోవడం ఉత్తమం కొన్ని ఆలయాల్లో మాత్రం మాంసాహారం తీసుకొని వెళ్ళొచ్చు కొన్ని అమ్మవారి ఆలయాలకు వెళ్ళేటప్పుడు మాంసాహారం తీసుకోవచ్చు అయితే ఆంజనేయుడు విష్ణుమూర్తి శివాలయాల్లో మాంసాహారం నిషిద్ధం చూసారు కదా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి